अंदर की नमस्कार अभी वेलकम बैक टू मई चैनल हेमवाणी तेलुगु व्लॉग्स अंदर एला बहुनारा ने चला बहुत अंड कैप्शन चूसे उठा तमदे चूसे उठा सो इध पनिशमेंट अट्ठे कदा एनको अभी वैलेंटाइन्स डे वा सो अंदकनी ना कोसमनी ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు ఇద్దరు ఇచ్చారు అదేంటి ఇద్దరు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా ఒకటి మా బాబు ఇచ్చాడు అన్నమాట సో వాళ్ళ డాడీ ఇవ్వడం చూసి తను కూడా ఇన్స్పైర్ అయిపోయి నేను ఏదో ఒకటి ఇచ్చాను మా మమ్మీకి అని గబ్బా 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 డ్రా చేసి ఇచ్చాడు ఫస్ట్ నేను మా బాబు ఇచ్చింది చూపిస్తాను అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి ఇంకెందుకు లేటు మా బాబు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను కష్టపడి పాపం డ్రా చేస్తున్నాడు అక్కడ తను అను నేను అంట సో హార్ట్ కూడా డ్రా చేస్తున్నాడు తనే చూడండి చక్కగా డ్రా చేస్తున్నాడు అండ్ మళ్ళీ దానికి కలరింగ్ క్రేయాన్స్తో చాలా ఐడియాగా నీట్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు చాలా ముద్దు కూర్చొని ఎంతో కుదిరిగ్గా చేస్తున్నాడు అండ్ మళ్ళీ హ్యాండ్స్ నీ దగ్గరే ఉంటాయి మమ్మీ నిన్నే పట్టుకుంటాను హ్యాండ్స్ అంటున్నాడు అన్నమాట సో ఇట్లా హ్యాండ్స్ పట్టుకొని ఉన్నాము అని చెప్పాడు అండ్ ఇక్కడ మా బాబుదే కాదు మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ కూడా ఉంది సో వెయిట్ అండ్ వాచ్ ఇదిగోండి తర్వాత ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాడు నాకు సో కలర్ కలర్గా షైనీగా ఉండాలి కదా సో ఇక్కడ ర్యాపింగ్ చేస్తున్నాడు అవును కదా జే yes. సో అలా చక్కగా ర్యాప్ చేసి దాంట్లో ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు నాకు చూడండి మళ్ళీ నన్ను చూడొద్దన్నాడు ఇప్పుడు చక్కగా ప్యాక్ చేసేసి నన్ను చూడొద్దన్నాడు కదా సో వెనకాల పెట్టుకొని నీట్గా తెచ్చిస్తాడు చూసారా మా బాబు నాకు ఇచ్చింది యాక్చువల్లీ ఇది పాపం తను ఇష్టంగా కొనుక్కున్నాడు నాకు డాగ్స్ కావాలి అని అక్కడ ఉన్న కీ చైన్స్లో సో ఒకటి అది అండ్ ఒకటి ఇలా ఉందన్నమాట సో మమ్మీ ఇది నువ్వు హౌస్కి పెట్టుకో మమ్మీ హౌస్ కీస్కి అండ్ ఇంకొకటి ఏమో బైక్ కీస్కి పెట్టుకో మమ్మీ అని చెప్పేసి ఇలా రెండు ఇచ్చాడు నాకు అది తన దగ్గర ఉంచుకోకుండా ఎంతైనా పిల్లల ప్రేమ పిల్లల ప్రేమేనా అండి చూడండి వాళ్ళ దగ్గర ఉన్న ఆ చిన్న బొమ్మ కూడా ఇచ్చేశారు అండ్ దీనికన్నా స్పెషల్ అంటే మా వాడు ఆర్టిస్ట్ లాగా గీసేసిన డ్రాయింగ్ ఇది చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అన్నాను ఈ వీడియో చూస్తే సో చూసారా ఎంత చక్కగా డ్రా చేశాడో ఇది నేను తనే అంట సో ఇద్దరికి టూ హార్ట్స్ అంట ఇక్కడ చూసారా మా మమ్మీ కుకింగ్ ఇక్కడ కుకింగ్కి చక్కగా కుకింగ్ ప్యాన్ కూడా ఉంది అండ్ ఇక్కడేమో స్వీపింగ్ అంట ఇల్లు ఉడుస్తున్నా అంట ఇక్కడ ఇక్కడేమో ఇల్లు తుడుస్తున్నా అంట ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటే హెల్ప్ ఉంది కానీ నేను కొచ్చిలో ఉన్నప్పుడు యాక్చువల్లీ నేనే చేసుకుంటాను అక్కడ యాక్చువల్లీ చాలా హై కాస్ట్లీ అన్నమాట అంతా బాగానే గీశాడు కానీ నా జుట్టు మాత్రం ఇలా ఉంది సో ఇప్పుడు అలానే ఉన్నట్టుంది మా బాబు ఉద్దేశంలో జుట్టు బాగా గీశాడు ఏమన్నా అంటే అటు ఇటే కదా మమ్మీ కనిపిస్తుంది అందుకే అటు ఇటే గీశానని చెప్తున్నాడు సో చాలా బాగా గీశాడు చాలా అంటే తను ఎలా చూశాడో అలానే గీసినట్టుంది సో ప్రస్తుతానికి నేను ఇలానే ఉన్నాను అన్నమాట సో తనకి ఇష్టంగా పింక్ కదా అందుకని నేను ఈరోజు పింక్ కూడా వేసుకున్నాను సో చాలా బాగా డ్రా చేశాడు నేనైతే చాలా చాలా హ్యాపీ మా బాబు డ్రాయింగ్ చూసి ఎంతైనా పిల్లల డ్రాయింగ్స్ ఇంకా ఇంతకన్నా నేను ఎక్స్పెక్ట్ అయితే చేయను చాలా బాగా గీసినట్టు నేనైతే హోల్ హార్టెడ్గా చాలా హ్యాపీ ఆ డ్రాయింగ్ చూసి ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నాను ఎన్ని పనులు చేస్తున్నాను అని మల్టీ టాలెంటెడ్గానే గీసినట్టు ఉన్నాను నన్ను అక్కడ సో అంతే ప్రేమగా ఉన్నాను మమ్మీ నువ్వు నా కోసం అన్నీ చేసి పెడుతున్నావు కదా అని చెప్పి థ్యాంక్ యూ కూడా చెప్పాడు నాకు సో అది చాలా స్పెషల్ అండ్ ఇంతకన్నా మంచి గిఫ్ట్ మా వారు ఇచ్చారు నాకు యాక్చువల్లీ ఇది ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి ఇదిగోండి ఇది మా వారు ఇచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ దీంట్లో ఇదండి
కరాచీ బేకరీ నుంచి కుకీస్ అన్నమాట షుగర్ ఫ్రీ చాకో చంక్ కుకీస్ ఇది ఫస్ట్ది అండ్ ఇంకా అండ్ ఇంకొకటి ఇది కూడా అమూల్ వాళ్ళది ఇది డార్క్ చాక్లెట్ అండి ఇది కూడా షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్ అండ్ ఇంకోటి కూడా సేమ్ అదే ఇచ్చారన్నమాట సో టూ ఇవి అండ్ ఇంకోటి ఏమో కుకీస్ది సో అంతా చాక్లెట్ 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 కదా నాకు యాక్చువల్లీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండవండి చాక్లెట్స్ అంటే పిల్లలతో పాటు నేను కూడా హ్యాపీగా తినేస్తూ ఉంటాను చాక్లెట్ని సో అందుకని నాకు చాక్లెట్ ఇచ్చారు కానీ మళ్ళీ షుగర్ ఇవన్నీ డైట్ కంట్రోల్ నడుస్తుంది కదా నాది అందుకని షుగర్ ఫ్రీవి ఇచ్చారన్నమాట ఇవి కాదండి హైలైట్ హైలైట్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఒక కూపన్ ఇచ్చారన్నమాట ఆ కూపన్ ఏంటంటే అది ఒక పెద్ద బ్రాండెడ్ షాప్ యాక్చువల్లీ దాంట్లో అన్నీ కూడా మనకి సైక్లింగ్కి కానీ లేకపోతే అథ్లెటిక్స్కి కానీ ఇట్లాంటి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట డెకథలాన్లో సో ఆ కూపన్ ఇచ్చారు సో ఆ కూపన్తో నువ్వేమైనా కొనుక్కో అన్నారు అన్నమాట సో ఇప్పుడు ఆ కూపన్తో నేను ఏం కొనుక్కోవాలి అని అడిగితే సైకిల్ సైకిల్ అని ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా చక్కగా సైకిల్ కొనుక్కో కారు ఎందుకు నీకు హ్యాపీగా సైక్లింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ డైట్కి డైట్ అన్నట్టుగా చెప్పారన్నమాట సో అది ఇప్పుడు నాకు పనిష్మెంట్ లాగా ఉంది ఇప్పుడు కూరగాయలకి వెళ్ళాలి కానీ నేను సైకిల్ నొక్కుంటూ వెళ్ళాలన్నమాట సో మా ఆయన ఉద్దేశంలో అది అండ్ మరి సైకిల్ ఎందుకండి ఇచ్చారు అంటే ఎప్పటి నుంచో సైకిల్ కావాలని అడుగుతున్నావు కదా ఎక్సర్సైజ్ సైకిల్ అందుకని ఈ సైకిల్ అన్నమాట గిఫ్ట్ అండ్ కానీ చెప్పాలంటే ఇది ఒక అందుకు నేను హ్యాపీగానే ఎప్పుడో చిన్నప్పుడు దొక్కాను సైకిల్ అండ్ మా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా సో చాలామంది ఆల్రెడీ సైక్లింగ్ చేస్తూనే ఉంటారు సో ఇప్పుడు నేను కూడా వెళ్ళిన వెంటనే జాయిన్ అవుతాను అన్నమాట అందరితో పాటు సో ఒక అందుకు హ్యాపీగానే ఉంది కానీ నేను సైకిల్ ఎందుకు అడిగానో కార్ అని అడగాల్సింది అని కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే కార్ అని అడిగితే మేము కార్ ఇచ్చేవాళ్ళేమో కానీ సైకిల్ సైకిల్ అని అడిగితే ఈ సైకిల్ ఇచ్చారు కదా ఇవి కార్ అంటే బొమ్మ కార్ ఏమైనా ఇచ్చేవాళ్ళేమో చెప్పలేము అంత వాళ్ళ ఐడియాస్ కదా చాలా క్రియేటివ్గా ఆలోచించారు అందుకని నాకు ఇప్పుడు ఇది పనిష్మెంటా లేకపోతే ఇది ఎక్సర్సైజ్గా ఇది ప్రేమతో ఇచ్చినట్ట అన్నది అర్థం కావట్లేదు కానీ ఫైనల్లీ ప్రేమతో ఇచ్చినట్టే అనే అనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇచ్చారు కదా నేను అడగకుండానే ఇది కూడా కొని పెడుతున్నారు కదా అందుకని సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మా ఆయనకు కూడా థ్యాంక్ యూ అండ్ ఎవరైతే వీడియో చూసారో మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటాను అండ్ మీరు ఇష్టపడే వాళ్ళకి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కూడా ఏదో ఒక మంచి చిన్న గిఫ్ట్ అయినా పర్లేదండి ఇవ్వండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కైండ్లీ సబ్స్క్రైబ్